హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇక్కడ సూపర్గా ఉన్నానండి. ఇక్కడ మేము ఐకియాకి వచ్చామండి. ఈరోజు ఆస్ట్రేలియాలో ఇంకా హైదరాబాద్లో, అంటే ఇండియాలో హైదరాబాద్లో ఐకియా ఎలా ఉంది చూడు మమ్మీ అని చెప్పి తీసుకొని వచ్చింది మా పాప నేను త్రిష ముగ్గురం వచ్చాం అన్నమాట ఇక్కడికి. ఇక్కడ చూడండి, చిన్న ట్రాలీలు ఉన్నాయి. ఇక్కడైతే ఐకియాలో పిల్లలందరూ పట్టుకొని తిరుగుతున్నారు. దాంట్లో బొమ్మలు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అవి పట్టుకొని. మా త్రిషు కూడా చూడండి, వాళ్ళ మమ్మీ బొమ్మలు ఇస్తే అందులో వేసుకుంటున్నాడు. అక్కడ ఐకియా ఇక్కడ ఐకియా చూస్తే సేమ్ యాస్టీస్ ఉన్నాయండి. కొన్ని మాత్రం బెడ్ పరంగా బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అవి కొద్దిగా డిఫరెంట్ చేంజ్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వెదర్ తగ్గట్టుగా ఇక్కడ సేల్ చేస్తున్నారు అవి. ఇంకొక విషయం ఏంటంటే క్రాకరీ ఐటమ్స్, అంటే గాజుతో చేసిన ఐటమ్స్, క్రాకరీ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్కువగా ఇక్కడ అవే వాడతారు. ఎందుకంటే ఇక్కడ డిష్ వాషరు ఎక్కువ యూజ్ చేస్తారు. దానివల్ల ఈ క్రాకరీ ఐటమ్స్ ఇలాంటివి డిష్ వాషర్లో పెడితే తొందర క్లీన్ అయిపోతాయి అనేసి ఆ ఐటమ్స్ మాత్రం నాకు చాలా ఎక్కువ కనిపించాయి. ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ అయితే అసలు అడ్రస్ లేదండి. స్టీల్ ఐటమ్స్ ఇక్కడ అసలు వాడతారో లేదో తెలియదు, అసలు అమ్ముతారో కూడా తెలియదు. ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఒక్క దగ్గర మాత్రం ఒక రెండు డిష్లు, స్పూన్స్ లాంటివి కనిపించాయి అంతే. మిగతా మాత్రం అన్నీ వుడ్తో చేసినవి, ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవే కనిపించాయి. మొత్తానికి మా త్రిషు మాత్రం ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ట్రాలీ పట్టుకొని. ఇంకా వేరే పిల్లలు కూడా పట్టుకొని తిరుగుతున్నారండి, వాళ్ళ వీడియోస్ మాత్రం నేను తీయలేదు. ఇంకా అక్కడికి మన ఇండియాలో ఉన్న ఐకియాకి హైదరాబాద్లో సేమ్ యాసిటీస్ ఉందండి, ఏం తేడా లేదు. మీరు కూడా చూస్తున్నారు, నేను దూరం నుంచే వీడియో షూట్ చేశాను, మరి దగ్గరికి వెళ్ళి తీయలేదు. చూసారు కదండి నా వీడియో. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారనుకోండి, నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నా వీడియోస్ అంత దూరం వెళ్తాయన్నమాట, అంటే అందరికీ రీచ్ అవుతాయన్నట్టు. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి అని చెప్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.